ఇప్పుడు మామూలుగా ఒక సాధారణుడు ఇల్లు కట్టాలంటేనే ఇల్లు మొదలు పెట్టే కా నుంచి కనీసము సంవత్సరం నుంచి 2 ఏళ్లు పడతాది. అటువంటిది స్టీల్ ప్లాంట్ కట్టాలంటే కేవలం ఈ 8 నెలల్లో 9 నెలల్లో కడతారంటే మనందరం నమ్మాల్సిన పరిస్థితి కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ మనం ప్రజలకు చేరవేర్చి వాళ్ళకునే అపోహలన్నీ తొలగించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు కూడా టయానికి జీతాలు వస్తాయనే విషయాలన్నీ మనం ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకొని రేపు మనము చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలా మన రాష్ట్రం బాగుండాలంటే. అభివృద్ధి శూన్యంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో కరెంటు ఛార్జీలు కానీ పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు పెంచడం కానీ తీసుకొని వస్తే మన రాష్ట్రానికి ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ రాడు, లేదంటే వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ నిర్ణయాలను తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఒకటే తెలిసింది, కేవలం వాళ్ళ బినామీ సంస్థలకు దోచిపెట్టడానికే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం కానీ ట్రూ అప్ ఛార్జీలు పెంచడం కానీ రైతు మోటార్లకు మీటర్లు బిగియడం కానీ ఇవన్నీ తీసుకొని వస్తున్నారని మనం ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ రైతు మోటార్లకు మిగిచ్చే దాంతో ఒక ప్రైవేట్ సంస్థకు ఇచ్చి ఆ ప్రైవేట్ సంస్థకు 1000 కోట్ల రూపాయలను దోచిపెడుతున్నారు. అదే డబ్బుల్ని మళ్ళా వీళ్ళు మళ్ళా ఎలక్షన్లలో రేపు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ తీసుకొని వస్తున్నారు. కాబట్టి మనం ఇవన్నీ పూర్తిగా ఈరోజు ఈ విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకొని పోయి రేపు జరగబోయే కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరికి చైతన్యపరిచి మనము ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవాలా. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొని వస్తేనే రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ జరుగుతుందని ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు.